రాజధానికి సంబంధించి ప్రకటన చేస్తారనుకుంటే అవినీతి జరిగిన అంటే గతంలో అవినీతి చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసిన అవినీతిని బయటకు లాగాలి అని ప్రధాన ఉద్దేశంగా కేబినెట్ భేటీ జరిగిందని అర్థమవుతుంది. అంటే తీగలాగితే మొత్తం డొంక అంతా కదిలింది. నిన్న మొన్నటి వరకు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వం మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలనుకునే వాళ్ళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక గట్టి చెక్ పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ కుంభకోణాలన్నీ బయటకు తీస్తే మొత్తం బయటికి లాగితే ఎవరెవరి మీద అవినీతి అక్రమాల కేసులు బయటపడతాయి, కేసులు పెడతారు, ఎవరెవరు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు అనేది మాత్రం ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అది ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక గత ప్రభుత్వం చేసిన అవినీతి కార్యక్రమాల మీదే ప్రధానంగా దృష్టి పెట్టింది. అమరావతి రాజధాని పేరుతో గతంలో టీడీపీ ప్రభుత్వం నేతలు కానీ దానికి సంబంధించిన కొంతమంది బినామీలని పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు కానీ ఎవరైనా సరే పాల్పడిన కుంభకోణాన్ని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బట్టబయలు చేయబోతుంది. ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లోనే బట్టబయలు చేసింది. అదే ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘం దాని మీదే కీలక నివేదికను కేబినెట్లో ప్రవేశపెట్టింది. అదే ఆల్రెడీ అనుకుంటున్నాం కదా ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారనే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పుడు క్లియర్గా కొంచెం ఎంక్వైరీ విచారణ అనేది చాలా లోతుగా చేయబోతున్నారన్నమాట. అయితే ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే 4,075 ఎకరాల భూములను తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు అమరావతి నుంచి కొనుగోలు చేశారు అని చెప్పి మంత్రివర్గ ఉపసంఘంలో బయటపెట్టిన నిజాలు. ఆల్రెడీ అవే విషయాలను గతంలో ఆర్థిక మంత్రిగా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఏంటంటే మాజీ సీఎం చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థలు అలాగే లింగమనేని ప్రసాదుల పేర్లతో భారీగా భూములు కొనుగోలు చేశారు అనే వివరాలు ఇప్పుడు ఆ వివరాలతో కూడిన ఒక నివేదిక ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని కేబినెట్ భేటీలో ముందు పెట్టడం వల్ల దాని మీద ఒక కూలంకసంగా ఒక చర్చ కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటపడుతున్నాయి. పరిటాల సునీత అలాగే నారాయణ ప్రతిపాటి పుల్లారావులతో పాటు టీడీపీ ముఖ్య నేతలు కొంతమంది ఈ భూములు కొనుగోలు చేశారు అనేది వాళ్ళ దగ్గర ఉన్న నివేదిక సారాంశం. అలాగే దాదాపు 900 ఎకరాల అసైన్డ్ భూములను కూడా ఎస్సీ ఎస్టీల నుంచి టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు అనేది ఆ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశం అట. దీనికి సంబంధించి తెల్ల రేషన్ కార్డులు అలాగే టీడీపీ బినామీలుగా కోట్ల భూములు కొన్న వ్యవహారం కూడా బయటికి పెట్టే ప్రయత్నం చేస్తుంది, వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. దీన్ని బట్టి టీడీపీ నేతల బినామీలతో 1,000 కోట్ల రూపాయల రాజధాని భూములను కొనిపించి అలాగే అక్కడ రాజధాని ఏర్పాటుకు ముందే కోట్లకు పడగలెత్తారు వాళ్ళందరూ అనేది ఈ నివేదికల ద్వారా బయటపడింది అనేది వైసీపీ నేతల క్లియర్గా చెప్తున్న వైసీపీ నేతల దగ్గర ఉన్న ఆధారాలతో సహా ఉన్న సాక్ష్యాలు అన్నమాట. ఈ భారీ భూ కుంభకోణంలో ఇప్పుడు టీడీపీ నేతల బండారం బయటపడింది. అయితే దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకొని సిబిఐ విచారణ జరిపిస్తామని ఆల్రెడీ నేను పేరు నానిగారు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ నేతలు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇవన్నీ వాస్తవాలే అయితే ఎంతమంది మీద ఇప్పుడు అవినీతి అక్రమ కేసులు బనాయిస్తారు, ఎంతమంది ఇప్పుడు ఆ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు టీడీపీ నేతల గుండెల్లో ఒక టెన్షన్ అయితే మొదలైంది అనేది ఒక కీలక సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో దీనికి సంబంధించి. ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.